पवन कल्याण तो प्रधानी भेट मंदलींपकेना राष्ट्रीय प्रजा कांग्रेस प्रधान कार्यालय में जगह पार्टी वारंत सवेश आरपीसी अध्यक्ष मेड़ा श्रीनिवास सदेह व्यक्तपरचार और प्रधानमंत्री स्थाई में नरेंद्र मोदी आंध्रप्रदेश विशाखपट विचे अन्यायम आंध्र भविष्य को यह भरोसा इवक सिग्गुमाल चर्य भाव प्रधान विशाख एनकोच्चू मेधवल को अर्थं कावनी प्रधान उपन्यास में आंध्र प्रतिभा प्रपंच स्थाई में चाटुत प्रधान अर्थं लेदान आंध्र प्रपंचा की मार्गदर्शक उपी आंध्रप्रदेश उपाधि अवकाश लेकिन पैंती अभिवृद्धि अंतरिपोत भविष्य प्रमादक उधाने ग्रहिशक बाधाकरम एन लेनी अपार संपद गल राष्ट्र आंध्रप्रदेश भविष्य नरेंद्र मोदी देश प्रधान विशाखपन सभा को अगर सभा को इच्छे कहींसम राष्ट्र में समस्या राजधानी विषय में यानी रैलवे जोन विषय में यानी प्रत्येक हदा विभजन हामील कोसम का इतर ये विषय मीदा कहींसम 1% वाटम दाखला इट भारतीय जनता पार्टी वाले यानी अलगे वाईएसआर कांग्रेस पार्टी वाले यानी चवर की भारतीय जनता पार्टी मित्रपक्ष पवन कल्याण यानी एवरू दीन कोसम अटे प्रजो अलस 3 लक्षल मंदिर जना तरली गोपार भारतीय जनता पार्टी अधिनेता वस्ते वैएसआर कांग्रेस पार्टी अधिनेता समक्ष पार्टी जन समीकरण अंत अटे पार्टी राजकीय ओपंद व्यापार पच्चीन तप प्रजा समस्या गाल कुदे अंकनी राष्ट्रम कल प्रजो चैतन्य कल इकड़ेदेश वैएसआर कांग्रेस पार्टी यानी इतर ये राजकीय पार्टी अना सर यह राष्ट्रा की मेल चे पैस्थित वाल अंदर गाड़ी दोचक प्रधान लक्ष्य का मुंक पड़ता पवन कल्याण गारु अटे इंटेलिजेंसी विश्वसनीय वर्ग द्वारा सामचारे जगनमोहन रेडी की व्यतिरेक उतमेत मंदली मोडी गारे पवन कल्याण गारु जगनमोहन रेडी विमर्शिस्तू उ चंद्रबाबु नायडुनी पोगुडुतू उंटाडु ई गेम अंता कूडा वाळ्ळ ముగ్గురి మధ్య జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటి ఇక్కడ బెడ్డల భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఎవరో ఆలోచిస్తారే అలాగే ప్రజలకు ఏ కష్టం వచ్చినా రాజకీయ నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎవరో పట్టించుకోవడం మానేశారు ఒకే ఒకటి డబ్బు తీసుకున్నారు మళ్ళా ఎన్నికలు వస్తే మేము డబ్బు ఇస్తాం అనే అహంభావంతో కేవలం రాజకీయ పబ్బం కనుకుంటున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టిన తీర్పుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పడానికి సిద్ధపడాలని అందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అన్ని శక్తులతోని ప్రజలకి ఒక మేలు చేసేటటువంటి ఒక రాజకీయ నిర్మాణం జరగాలి మెరుగైనటువంటి సమాజం భద్రత కలిగినటువంటి సమాజం రావాలి ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని ప్రధాన సంకల్పంతో ముందుకు నడుస్తున్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని అన్ని వర్గాల ప్రజలు కూడా బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అందుకని భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎంత విషయం చెప్పిందో అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం గతంలో సోమేరాజు గారు మాట్లాడితే నేను ఢిల్లీ వెళ్ళి మోడీ గారికి చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్ కోసం చెప్పానని చెప్పారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ వచ్చి విశాఖపట్నంలో జరిగిన సభలో ఆప్క నామకే ఆయన అడిగారు అసలు అతని పేరే తెలియదు భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి అతను ఎన్ని జిల్లాలు ఉంటాయో కూడా అతనికి తెలియదు ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి భారతీయ జనతా పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోని తెలుగుదేశం పార్టీతో ప్రజలు కొట్టిపెట్టాడుతారు అందుకని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన ప్రజలకు మనం భద్రతగా నిలవాలి అందుకే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంతో ఉక్కు సంకల్పంతో ముందుకు నడుస్తుంది అన్ని వర్గాల ప్రజలు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని శక్తులు ఏకం కావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి